దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లోకి చేరారు. భక్తుల రద్దీ దృష్ట్యా వేకువజామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించారు. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. బాసర సంస్కృతి క్షేత్రం భక్తజన సంఘంగా మారింది. ఈ అమృత గడిలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో బాసరతో పాటు బాసర పరిసరాలు మనం అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. ఉదయం 2 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లో మారుతున్నారు. అటు ప్రత్యేక దర్శనాలు, ఇటు సర్వదర్శనాలకు సంబంధించిన క్యూలైన్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారి చెంత ఈ మూలా నక్షత్రం అనేది నవరాత్రి వేడుకల్లో అత్యంత కీలకమైనది చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి జన్మదిన నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే తమ పిల్లలకు విద్యా బుద్ధులు వరబడతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఈ క్రమంలో ఈ రోజు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చారు. చిన్నారులు తీసుకొని అటు అక్షరాభ్యాస మంటపాలను కూడా ఎక్కడికెట్లాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారు ఇవాళ 7వ రోజు నవరాత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అదే సమయంలో నిజరూప దర్శనం, అమ్మవారి నిజరూప దర్శనంలో అమ్మవారి చెంత తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆ దేవి నామస్మరణతో ఆలయ పరిసరాలను తీరిని మారిపోయిపోతా ఉన్నాయి. చెప్పడం ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణానగర్ నుంచి వచ్చాను. అయిపోయింది. కృష్ణానగర్ నుంచి వచ్చింది. ఒకటే ఫ్యామిలీ. చాలా మంది భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. చెప్పండి ఎప్పుడు వచ్చారు? మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాం సార్. అయిపోయింది. మొత్తం మీద కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఏదైతే సహజంగా ఈ అమ్మవారి చెంతనే ప్రత్యేక అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఈసారి భక్తుల రద్దీ దృష్ట్యా ఏదైతే బయట మండపాలలో అక్షరాభ్యాస స్వీకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ పొద్దున్నే వచ్చినాం సార్. పరిసరం మంచిగా అయింది. మెయింటెన్స్ చాలా బాగుంది. ఇవాళ మూల నక్షత్రం అని మా పాపకు సరస్వతి అభిషేక అక్షరాభ్యాసం చెప్పిద్దామని హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పిల్లలకి అక్షరాభ్యాసం ఉందని వచ్చామండి. ఈరోజు చాలా బాగా జరిగింది. ఖమ్మం నుంచి వస్తున్నాం. చెప్పండి. బాగా జరిగిందండి అక్షరాభ్యాసం. వచ్చి జరిగింది. మంచిగా అయింది. హైదరాబాద్ చిన్నారికి అక్షరాభ్యాస స్వీకారం చేయించారు. ముఖ్యంగా ఈ మూల నక్షత్ర పర్వదినానికి ఒక విశిష్ట ఉందని చెప్పవచ్చు. ప్రతి ఏటా కూడా ఈరోజు ఆ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి విద్యా బుద్ధులు అలవడతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఈ క్రమంలో చిన్నారులు చాలా మంది, వేలాది మంది చిన్నారులు ఈరోజు అక్షర స్వీకార మహోత్సవం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిసిపోతూ ఉన్నాయి. మనం సర్వదర్శనానికి సంబంధించిన క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈసారి గత అనుభవాల దృష్ట్యా ఈసారి అధికార యంత్రాంగం వేరువేరుగా ఏర్పాటు చేసింది. గతంలో ఒకే చోట క్యూలైన్లు ఉన్న దృష్ట్యా కొంత రద్దీ తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. ఈసారి మాత్రం అలా కాకుండా వేరువేరు క్యూలైన్లు ఏర్పాటు చేసి రెండు వైపులా కూడా వేరువేరు క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తున్నారు. అటు ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కూడా బాసర క్షేత్రం ఇప్పుడు ఒక కొనసాగుతుంది. చెప్పండి మీరు ఎక్కడ చూశారు? వెంకటేష్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. హ్యాపీగా ఉంది అంతా. చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సౌకర్యంగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఇదే ఫ్లో కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు అతి సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా ఇప్పటికే చేరుకునే కనిపిస్తుంది. గతంతో పోలిస్తే కొంత తక్కువ సంఖ్యలోనే భక్తులు ఉన్నా కూడా సాయంత్రం వరకు కూడా ఈ ఫ్లో కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా సరస్వతి నామస్మరణతో, దేవి నామస్మరణతో బాసర క్షేత్రం మారిపోతా ఉంది. ఇది ఇక్కడ ప్రసిద్ధ శ్రీనివాసు మాంత్యోగి బాసర.